శుభం యాదు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషశాస్త్రపరంగా మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం, దాంతోపాటు రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. ప్రతి రాశిలో వాళ్ళకి, ప్రతి నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది 15 రోజులకు ఒకసారి మేము చెప్పుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈ నెలలో మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని విశేషంగా ఉన్నాయి. కాబట్టి అందులో ఒక భాగం ఏంటంటే, మనకు జను 21వ తారీఖు నాడు జరగబోయే సూర్యగ్రహణం గురించి మనం విషయంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ సూర్యగ్రహణం అనేసరికి చాలామంది ఆస్ట్రాలజికల్గా మనం ఏం చెప్తారంటే, పంచాంగంలో కనబడేది ఏంటంటే పూర్తిగా సూర్యగ్రహణం అనేది 21వ తారీఖు నాడు మార్నింగ్ 10:30 నుండి మధ్యాహ్నం 1:50 వరకు కనబడుతుంది. సో విడుపు సమయం అది ఆరంభం ఇక్కడ మధ్యలో సమయంలో 12:20 మనకు పూర్తిగా దాని యొక్క పట్టు ఉంటుందని చెప్తుంది. సో ఆ సమయంలోని మనకు కొన్ని నక్షత్రాల వాళ్ళ గురించి మనం విశేషంగా చెప్తుంది. అందులో ఏంటంటే, ఒకటి మృగశిర నక్షత్రం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రం 1వ పాదం, ఈ రెండింటి మీద ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి వాళ్ళు తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్తుంది. ఇంతవరకు మనం ప్రతి పంచాంగం చూస్తున్న విషయమే విశేషంగా చెప్తున్నా కాబట్టి దానికి తోడు ఆ రాశి నుండి 7వ భావం అయినట్టు మనకు ధను రాశిలో ఉన్న మూలా నక్షత్రం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలనే విషయాన్ని ప్రతి పంచాంగం మనం చెప్తున్న బాగానే ఉంది. అయితే ట్రాన్సిట్లో మిగిలి గ్రహాల పరిస్థితి ఏంటి, అవి ఏం చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా కొంచెం వరకు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో ఇంకేం జరగబోతోంది అన్న విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, మనకు ఈ యొక్క మకరంలో ఉన్న శనీశ్వరుడు, స్వక్షేత్రంలో ఉండి బలంగా ఉన్న శనీశ్వరుడు ఆ సమయానికి ఆల్రెడీ కుజుడు మీనరాశిలో ప్రవేశిస్తున్నాడు 18వ తారీఖు నుండి. సో 21 కల్లా అక్కడ ఉంటాడు కాబట్టి ఆ 21వ తారీఖు కల్లా ఈ శని యొక్క విశేషమైన దృష్టి కుజుడి మీద పడుతుంది. కుజుడి మీద పడిన తర్వాత కుజుడి యొక్క విశేషమైన దృష్టి మిథున రాశి మీద పడుతుంది. మిథున రాశి మీద గ్రహణ సమయంలో ఉన్న ఈ గ్రహాల మీద పడుతుంది. అంటే ఏమైపోతుంది, శని దృష్టి కుజుడి మీద పడడం ఒక వ్యక్తిగా చెప్పాలంటే వైపరీత్యాన్ని చెప్పచ్చు. అటువంటి తత్వంతో కూడిన కుజుడు, అగ్నితత్వం గల కుజుడు యొక్క దృష్టి గ్రహణ సమయంలో గ్రహణ ప్రదేశంలో పడుతుంది. అంటే ఒక వీక్షణం జరుగుతుంది, అక్కడ విశేషమైన వీక్షణమే జరుగుతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు ఏంటవుతుంది, మిథున రాశిలో ఉన్న ఏ గ్రహాలు, ఏ నక్షత్రాలు, ఆ నక్షత్రాలు మనం ఎలా అయితే కాషస్ చెప్తున్నామో, మరి శని దృష్టి కుజుడి మీద పడినప్పుడు మీనరాశి మీద ఉన్న నక్షత్రాలు ఏవైతే ఉన్నా వాటి మీద కూడా కొంత వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంది. అందులో ఉదాహరణకి ఏంటంటే, మనం తీసుకుంటే పూర్వాబాధ నక్షత్రం కనబడుతుంది. ఎంటర్ అవ్వడమే పూర్వాబాధ నక్షత్రం తర్వాత, తర్వాత ఉత్తరాబాధ నక్షత్రం, తర్వాత మనకు రేవతి నక్షత్రం మీద ట్రాన్సిట్లో వెళ్తాడు అక్కడ కుజుడు. ఆ సమయంలో శనీశ్వరుడు మకరంలో ఉంటాడు కాబట్టి ఏ ట్రాన్సిట్ ఏ మూమెంట్ అయినా సరే శని దృష్టి అక్కడ పడుతుంది కాబట్టి డెఫినెట్గా ఈసారి కుజుడు అక్కడ ఉన్న ట్రాన్సిట్. సహజంగా మీనరాశిలో కుజుడు ప్రవేశించాడంటే మిత్రక్షేత్రంలో ప్రవేశించాడు కాబట్టి చంద్రమంగళ యోగం అంటాం, మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మనం అంటాం. కానీ శని దృష్టి అక్కడ పడింది, కుజుడి మీద పడింది కాబట్టి డెఫినెట్గా శని యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే శని స్వక్షేత్రంలో ఉన్నాడు, తర్వాత సశమహాపురుష యోగంలో ఉన్న శని యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో ఆ వైపరీత్యం ఎలా చూపిస్తుందంటే మీనరాశిలో ఉన్న వాళ్ళని కూడా కొంతవరకు మానసికంగా శరీరంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంచేత తీసుకునే నిర్ణయాలలోని బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. అంచేది ఇక్కడ ఏంటంటే, గ్రహణ కాలంలో గ్రహణ గ్రహాల ప్రభావం ఒక 45 రోజుల వరకు ఉంటుంది. 2 నెలల కాలం పూర్తిగా ప్రభావం ఉంటుంది. 2 నెలల కాలం ఆ ఇంపాక్ట్ అది ఉంటుంది మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దాని ప్రభావం అక్కడ ఉన్నప్పుడు కుజుడు మీనరాశిలో ఉన్న 45 రోజులు కూడా మనకు శని దృష్టి కుజుడి మీద పడింది కాబట్టి మీనరాశిలో ఉన్న ప్రతి ఒక్క నక్షత్రం వాళ్ళకి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాం, గ్రహణం వచ్చింది కదా అని ధనురాశి వారికి, మిథున రాశి వారికి ఎలా మనం ఇబ్బంది అనుకున్నాము, అలాగే మీనరాశి వారికి కూడా అంటే ఒక ట్రాన్సిట్ జరుగుతుంది అక్కడ. శని దృష్టి కుజుడి మీద పడడం, ఆ కుజుడి యొక్క ప్రభావం అనేది మనకు పూర్తిగా ఒక ట్రాన్సిట్లో ఉంది కాబట్టి అక్కడ 45 రోజులు శని దృష్టితోనే ఉంటాడు కాబట్టి కుజుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మీనరాశి వారు అలాగే మిథున రాశి వారు అలాగే మనం తీసుకుంటే ధనురాశి వారు 3 రాశులు ఉన్న 9 నక్షత్ర వాళ్ళు కూడాను దానికి సంబంధించిన గ్రహణ సమయం అనంతరం కూడాను చేసుకోవాల్సిన దానాలు, ధర్మాలు, తర్వాత అన్ని రకాల సంస్కారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే కొంత మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా కూడా ఉన్న కొంత బలహీన స్థితిని ఏదైతే ఉందో దాని నుండి బయటపడ్డాము కొంత రాజమార్గంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అయితే అంటే మనకి ఇక్కడ మీనానికి వీటికి సంబంధం ఏమిటి అని అనుకుంటాం మనం మీనం, ఎందుకంటే శని కుజుడు దృష్టి కుజుడి మీద పడడం వలన మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఆస్తి వ్యవహారాల విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, తర్వాత డ్రాస్టిక్లీ ఒక నష్టానికి కూడా జరిగే అవకాశం బాగా పడుతుంది. అంచేత ఇది సంబంధం ఎంత ఉందా లేదా అని కాకుండా ఈ 45 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండి, జాగ్రత్త వ్యవహరించి, పెద్ద పెద్ద పనులు చేసుకోకుండా వీలైనంత జరిగిందా జరిగినట్టే అన్నట్టుగా అనుకుంటూ ముందుకెళ్ళడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తర్వాత శని దృష్టి కుజుమి పడడం వల్ల వాహనాన్ని నడిపేటప్పుడు కానీ, వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట.
లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్స్ కూడా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాగే మన కుజుడి దృష్టి అక్కడ పడింది కాబట్టి, మిథున రాశి మీద పడింది కాబట్టి ఈ 45 రోజులు అక్కడ ఉన్న గ్రహాలు మృగశిర నక్షత్రం, అలాగే మనం చూస్తే ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం మీద ఎవరైతే ఉన్నారో ఆ శని దృష్టి కూడా మనకు ఉండే గ్రహణ సమయం ఆ తర్వాత కంటిన్యూషన్ 45 డేస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం పడుతుంది. దీనికి కావాల్సిన పరిష్కార మార్గాలు చూడండి, వేద పండితులు నుండి చెప్తారు ఎటువంటి మంత్ర జపం చేయాలి, ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటి జపము దానాలు చేస్తే మనకు మానసిక శరీరక ఒత్తిడి నుండి బయటపడతామని చెప్తారు కాబట్టి ఆ విధంగా తెలుసుకోవడం ముందుకి వెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం భయాదు లోకా సమస్త సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.